పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి అంతరాష్ట్ర వాహన తనిఖీ కేంద్రం వద్ద తెలంగాణ నుండి ఆంధ్రలోకి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా ఆదివారం నాడు తెల్లవారుజాము నుండి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దు తటుకొలగూడెం ఆర్టీఓ చెక్పోస్టు వద్ద విజిలెన్స్ అధికారులు వాహనాల తనిఖీలు చేస్తుండగా తెలంగాణ నుండి ఆంధ్రలోకి వస్తున్న లారీలో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విజిలెన్స్ సిఐ జేవీవీ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం పట్టుబడ్డ లారీ తెలంగాణ రాష్ట్ర మహబూబాద్ నుండి కాకినాడకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని పట్టుబడ్డ రేషన్ బియ్యం సుమారు 19 టన్నులు ఉండగా వాటి విలువ సుమారు 7 లక్షల రూపాయల వరకు ఉంటుందని లారీ విలువ సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. పట్టుబడ్డ డ్రైవర్ మరియు లారీ యజమాని A6 కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ విధంగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని లారీలో నింపి రాష్ట్రాల్లోకి తరలిస్తున్నారని వాటిపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు వాహనాలు తనిఖీ చేసి ఈ అక్రమ రేషన్ బియ్యం రవాణాను అరికడతామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం తెల్లవారుజాము 5 గంటలకి ఏలూరు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు వివిధ డిపార్ట్మెంట్లతో కలిసి సిరిమిల్లి చెక్పోస్ట్ వద్ద జాయింట్ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా రోడ్డు పైన వచ్చే అన్ని వాహనాలను తనిఖీ చేసుకుండగా మాకు తెలంగాణ స్టేట్ నుంచి వస్తున్నటువంటి ఒక లారీని లోకల్ లోడ్తో బిల్లు చూపించి ఆపడం జరిగింది. ఆ లోడు టెంపర్ పర్మిట్ కోసం ఇక్కడ ఆగాడు, ఆపిన తర్వాత దాన్ని చెక్ చేస్తే దాంట్లో బియ్యం పీడిఎస్ బియ్యం ట్రాన్స్పోర్ట్ అవుతున్నట్టు మేము గుర్తించడం జరిగింది. సుమారు ఆ లారీ 20 టన్నుల వరకు పీడిఎస్ బియ్యంతో వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందంటే కాకినాడ వెళ్తుందని చెప్పి మాత్రం చెప్తున్నారు. ఆ బిల్లు పరిశీలిస్తే ఆ బిల్లులో బ్రోకెన్ రైస్ అని రాసి ఉంది. ఆ బిల్లు 21 తారీఖున లోడ్ చేసినట్టుంది. ఇలా ఆ బిల్లు 25 వరకు వ్యాలిడ్ ఉన్నట్టు ఈబీఎల్ సిస్టంలో దొంగ బిల్లు పెట్టడం జరిగింది. తీరా అతను డ్రైవర్ని ఎంక్వైరీ చేయగా రాత్రి గత రాత్రి 3 గంటలకు డబ్బులు లోడ్ చేసుకుని రావడం జరిగింది. పొద్దున్నే బయలుదేరి రావడంతో ఇక్కడికి వచ్చానని చెప్పడం జరిగింది. కానీ ఆ బిల్లుని చూస్తే బట్టి దొంగ బిల్లు అనేది పీడిఎస్ బియ్యం లోపల బియ్యం తనిఖీ చేస్తే పీడిఎస్ బియ్యంగా అతను చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఇది కాకినాడ తరలిస్తున్నట్టు అతను చెప్పడం జరిగింది. వెళ్ళమని ఆడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఫోన్ చేస్తే ఏ మిల్లుకి వెళ్ళాలంటే అక్కడ చెప్తానని చెప్పాడని చెప్పి ఈ మీద ఇది రైస్ అని చెప్పడం జరిగింది. ఇది మహబూబాబాద్ సంబంధించినటువంటి రైస్ అని అతను చెప్తున్నాడు. అక్కడ లోడ్ చేశారు, ఒక కాల రోడ్ మీద తీసుకొచ్చి బొలెరో వెహికల్స్లో పీడిఎస్ బియ్యం తీసుకొచ్చి లోడ్ చేశారని చెప్పడం జరిగింది. అతను కిరాయి యాజువల్గా కాకినాడకి మామూలుగా 23,000 రూపాయలు ఇచ్చి 20,000 రూపాయలు ఇస్తారు. కానీ ఇతను కిరాయి 35,000 ఇస్తాం వల్ల ఈ డబ్బులు కాసిపెట్టి నేను ఈ కిరాయి ఒప్పుకున్నానని అతను మా కన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అందుకోసం ఈ బియ్యం మొత్తం కూడా సీజ్ చేసి సిఎస్టీటీ గారు 6A కింద మరియు 7R కింద క్రిమినల్ కేసు కూడా పోలీస్ స్టేషన్లో